రెవెన్యూ ఒక బ్రహ్మ పదార్థం. రైతులు వారి భూములతో ముడిపడిన విభాగం. ఇప్పుడు అదే రెవెన్యూ శాఖ జనంతో ఆటలాడుకుంటోంది. అటు చుక్కల భూములు, ఇటు నిషేధిత భూముల పేరిట ముప్పతిప్పలు పెడుతోంది. సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యం. పైగా ముడిపై మరో ముడివేస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తూ ముంచేస్తున్నారు. కొండ నాలుకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా తయారైంది రాష్ట్రంలో భూ సమస్య. సర్వం లిటిగేషన్ల మయంగా మారిన భూ లావాదేవీలను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమల్లో రెవెన్యూ శాఖ ఎనలేని తాత్సారాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికారుల అలక్ష్యం ముందు రెవెన్యూలో సర్కార్ తీసుకొచ్చిన ఆధునిక సాంకేతికత వెలవెలబోతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి రెవెన్యూ శాఖకు నెల రోజుల గడువిచ్చి 3 నెలలు గడుస్తున్న సమస్యల పరిష్కారానికి బదులు మరిన్ని కొత్త చిక్కులు పుట్టుకొస్తున్నాయి. మొదటి నెల పరిష్కార నివేదికలతో తృప్తి చెందిన సీఎం 3వ నెల సమీక్షలో లెక్కల్లోని మాయగుట్టును కనిపెట్టడంతో మళ్లీ మొదటికొచ్చింది. రెవెన్యూ లెక్కలను నమ్మితే ముంచేస్తారన్న భావన సీఎంతో పాటు సర్కార్కు వచ్చేసింది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలపైనే చుక్కల భూములు రైతుల సాగుబడిలో ఉన్నాయి. వాటికి పట్టాలిచ్చేందుకు సర్కార్ 2017 మే 1న చుక్కల భూముల చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం దాని అమలును నిర్దేశించి రూల్స్ జటిలంగా ఉన్నాయి. మీసేవ ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈ చట్టం చెబుతోంది. అనేక వ్యవహారాలతో బిజీగా ఉండే కలెక్టర్లు ఈ దరఖాస్తుల కోసం సరైన సమయం కేటాయించకపోవడంతో జిల్లా స్థాయి కమిటీల సమావేశం జరగలేదని, ఫలితంగా దరఖాస్తుల పరిశీలనే ముందుకు సాగటం లేదనే విమర్శలు ఉన్నాయి. గతేడాది మే 1 నాటికి చుక్కల భూములపై 57,000 దరఖాస్తులు సర్కార్కు చేరాయి. అయితే అప్పటికి పరిష్కరించినవి నిండా 100 కూడా లేవు. దీనిపై ప్రభుత్వం రెవెన్యూ శాఖపై సీరియస్ అయింది. దీంతో కదిలిన ఈ కమిటీ రైతుల రికార్డులను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరిస్తామని సర్కార్కు నమ్మబలికింది. ఇదంతా ఆచరణలో వర్కౌట్ కాలేదు. పైగా మొత్తం దరఖాస్తుల సంఖ్య 57,000 నుంచి 92,000కు చేరుకుంది. రెవెన్యూ శాఖ కూడా ఈ సంఖ్యను ఊహించలేదు. దరఖాస్తుల పరిష్కారం వేగంగా జరగాలని సీఎం సెప్టెంబర్లోనే ఆదేశించారు. దీంతో రెవెన్యూ శాఖ కొంత హడావిడి చేసింది. కలెక్టర్లకు లేఖలు రాసి దరఖాస్తుల పరిష్కారం వేగంగా జరుగుతోందంటూ ఏవో కొన్ని నివేదికలు తెప్పించింది. ఆచరణలో ఒక్క భూ సమస్య పరిష్కారం కాలేదు. అక్టోబర్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం మరోసారి సీరియస్ అయ్యారు. నెల రోజుల్లో భూ సమస్యలు పరిష్కరించాలి అంటూ డెడ్లైన్ పెట్టారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోనే దరఖాస్తుల పరిష్కారాలు జరిగేలా ఆర్డీఓ స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్ట సవరణ చేయకుండా ఇదిలా పరిష్కారమన్న వాదన వినిపించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం 2016లో నిషేధ భూముల జాబితాను తీసుకొచ్చారు. ఇందులో ప్రభుత్వ అసైన్డ్, ప్రభుత్వ ప్రయోజనాలు ముడిపడ్డ దేవాదాయ భూములున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని 22A నిషేధ భూముల జాబితాలో ఈ భూములను చేర్చి వాటిపై రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు జరగకుండా నిరోధించారు. ఆశయం గొప్పదే, కానీ రెవెన్యూ శాఖ దీన్ని పూర్తిగా నీరుగార్చింది. క్షేత్రస్థాయి కసరత్తు చేయకుండా, ఏ భూమి ఎవరిదో పరిశీలన చేయకుండా గంపగుత్తుగా భూములను 22A లో చేర్చింది. దీంతో ఇళ్లు, కాలనీలు, సాగు భూములన్నీ 22A లో చేర్చారు. వాటిని విడిపించుకునేందుకు సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,386 దరఖాస్తులు వస్తే 12,629 పరిష్కరించినట్లు సర్కార్కు ఈ శాఖ నివేదించింది. ఇందులో తిరస్కరించిన దరఖాస్తులే 75% ఉన్నాయి. జూన్ 18 ముందు అసైన్ చేసిన 2.50 లక్షల ఎకరాల భూములు 22A నుంచి తొలగించాలంటూ నవంబర్ 16న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో వచ్చి నేటికి 45 రోజులు దాటిన రెవెన్యూ శాఖ 1 సెంటు భూమిని కూడా 22A నుంచి తొలగించలేదు. పైగా 11 జిల్లాల్లో ఇప్పటిదాకా ఆ భూముల లెక్కలే సర్కార్కు నివేదించలేదు. కడప, కర్నూలు జిల్లాల్లోనే కొంత పురోగతి ఉంది. ఈ భూములను 22A నుంచి బయటపడేయాలని సర్కార్ను 1.11 లక్షల మంది వేడుకుంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకిచ్చిన భూములను నిర్దిష్ట గడువు తీరిన తర్వాత 22A నుంచి తొలగించాలని,
వాటిని పట్టా భూములుగానే గుర్తించాలి అని సర్కార్ ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఆచరణలో అమలు చేయటం లేదు. నిరుపేదలకు మేలు చేసేందుకు సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కు గతేడాది జూన్ లో సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటిదాకా 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు వచ్చిన 21 రోజుల్లోనే పరిష్కారం చేసి రైతులకు పట్టాలు ఇవ్వాలి అని రెవెన్యూ శాఖే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 7 నెలల వ్యవధిలో 10 దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. 17761 దరఖాస్తులను తిరస్కరించింది. 3.56 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పెండింగ్ లోనే ఉన్నాయి. సీఎం ఇచ్చిన గడువు దగ్గర పడుతూ ఉండడంతో రెవెన్యూ శాఖ జిల్లాల వారీగా చుక్కల భూముల పరిష్కారంపై వండివార్చిన లెక్కలను తయారు చేసింది అన్న విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం 92817 దరఖాస్తులకు 55602 దరఖాస్తులను చుక్కల కేటగిరీ నుంచి తప్పించారు. 22850 దరఖాస్తులు చుక్కల భూముల పరిధిలోకి రావంటూ తేల్చారు. ఇందులో 11277 దరఖాస్తులు 12 ఏళ్ల అనుభవంలో లేవని తేల్చారు. ఇలా వివిధ కేటగిరీల కింద దరఖాస్తులను విభజించి 49433 దరఖాస్తులను పరిష్కరించామని, ఇలా 87% పరిష్కారం అయినట్లుగా రెవెన్యూ శాఖ లెక్కలిచ్చింది. అయితే మొత్తం మీద పట్టాలిచ్చింది 16681 మందికే. దీంతోనే 87% పరిష్కారం ఎలా సాధ్యమైందని రెవెన్యూ శాఖను సీఎం తప్పుపడుతున్నారు. సర్వే కోరుతూ రైతులు డబ్బులు చెల్లించి దరఖాస్తు ఇచ్చిన సర్వేయర్ల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. సర్వేయర్ల కొరత సమస్య కాగా ఉన్నవారు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమవటంతో సర్వేలు చేసేవారు కరువయ్యారు. ఒకవేళ ఏదైనా సర్వేయర్కు ఆ బాధ్యత అప్పగించినా సర్వే రిపోర్టు చేతికందడానికి నెలల సమయం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికీ రైతుల సర్వే దరఖాస్తులు 1.20 లక్షల మేర పెండింగ్లో ఉన్నాయి.